వెల్కమ్ టు అల్లాడి అంజయ్య ఎకానమీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ డాక్టర్ అల్లాడి అంజయ్య. మనం ఈరోజు వీడియోలో ప్రధానంగా ప్రస్తావించబోయే అంశం ఏంటి అంటే, చాలామంది అభ్యర్థులు టీఎస్పిఎస్సి కావచ్చును, ఏపీపీఎస్సి కావచ్చును, సిలబస్కి అనుగుణంగా వెళ్ళడం లేదు. సిలబస్ ప్యాటర్న్ అనేది చాలా కీలకమైంది. ఆ సిలబస్ ప్యాటర్న్ లేకుండా ముందుకెళ్ళినప్పుడు అభ్యర్థి గందరగోళం అవుతాడు, ఎగ్జామ్లో ఇబ్బంది పడతాడు, చివరికి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోతున్నాడు. కాబట్టి ఎగ్జామినేషన్లో సక్సెస్ కావాలి అంటే ఒకే ఒక అస్త్రం మీ ముందుంది, అదే సిలబస్కి అనుగుణంగా వెళ్ళండి. ఏపీపీఎస్సి వారు ఏపీపీఎస్సి సిలబస్కి అనుగుణంగా వెళ్ళండి, తెలంగాణ అభ్యర్థులు టీఎస్పీఎస్సి సిలబస్కి అనుగుణంగా వెళ్ళండి. గ్రూప్ టూ రాస్తే గ్రూప్ టూ సిలబస్ను ఫాలో అవ్వండి, గ్రూప్ త్రీ రాస్తే గ్రూప్ త్రీ సిలబస్ ఫాలో అవ్వండి, గ్రూప్ వన్ రాస్తే గ్రూప్ వన్ సిలబస్ ఫాలో అవ్వండి. ఆ సిలబస్ అనేది నీ జీవితాన్ని మార్చే ఒక శక్తి అని భావించండి. ఈరోజు మనం ఈ యొక్క క్లాస్లో ప్రధానంగా ఐ విల్ ఫోకస్ ఆన్ సిలబస్, అంటే సిలబస్ ఏ విధంగా ఉంది, అందులో వస్తున్న క్వశ్చన్స్ ఏమిటి, వాటి యొక్క ట్రెండ్ ఏమిటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాము. బేసిక్గా మనం ఫస్ట్ ఇక్కడ చూసినట్టయితే, ఫస్ట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. తెలంగాణ ఎకానమీ 2022 ఎడిషన్ సంబంధించి నూతనమైన ఇకానమిక్ సర్వే అండ్ బడ్జెట్ 2022-23 మరియు ఇకానమిక్ సర్వే 2021-22 కలుపుకొని సంపూర్ణంగా విత్ అఫీషియల్ గవర్నమెంట్ డేటాస్తో పాటుగా కూడిన బుక్ మనం ప్రచురించడం జరిగింది. ఇది త్వరలోనే మీ ముందుకు వస్తుంది, విత్ ఇన్ ఏ 3 or 4 డేస్లో మీ ముందుకు వస్తుంది. తెలంగాణ ఎకానమీ బడ్జెట్ 2022-23 అండ్ 2021-22తో కూడిన బుక్ వచ్చేస్తుంది. ఇందులో తెలుగు అకాడమీ బుక్స్ను ఆధారంగా తీసుకున్నాము, ప్రభుత్వం యొక్క అధికారిక పత్రాలను రిపోర్టును ఆధారంగా తీసుకొని ఈ యొక్క ఎడిషన్ రూపం జరిగింది. ఇది మన పబ్లికేషన్లో 4th ఎడిషన్ అండి. తెలంగాణ ఎకానమీకి సంబంధించిన 4వ ఎడిషన్ మీ ముందుకు రాబోతుంది. అభ్యర్థులందరూ గమనించండి, ఇదంతా కూడా సిలబస్కి అనుగుణంగా ఉంటుంది. సిలబస్ అనేది చాలా ప్రామాణికమైన అంశంగా నేను భావించి దానికి అనుగుణంగానే మీకు ఈ బుక్ రూపకల్పన చేయడం జరిగింది. ఇదే కాదు, మన అల్లాడి పబ్లికేషన్ ఆధ్వర్యంలో అనేక బుక్స్ ఉన్నాయని చెప్పాను. దిస్ ఈజ్ ఏపీపీఎస్ సంబంధించిన 5000 ప్రాక్టీస్ బిట్స్ అండి, వెరీ ఇంపార్టెంట్ టు యువర్ లైఫ్. 5000 ప్రాక్టీస్ బిట్స్, ఇది గతంలో జరిగిన 1984 నుంచి 2020 జరిగిన వివిధ ఎకానమీ, అంటే గతంలో వచ్చిన ఎగ్జామ్లో వచ్చిన బిట్లను తీసుకొని ఏకంగా 4200 బిట్లను రూపకల్పన చేయడం జరిగింది. ఇవి రెండు కూడా ప్రధానంగా ఏపీపీఎస్కి ఉపయోగపడతాయి. ఇందులో అభ్యర్థులు తెలంగాణ వారైతే తెలంగాణకు సంబంధించిన బిట్స్ ప్రాక్టీస్ చేయొచ్చు, కానీ అడ్వైజ్ చేయను, ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన టీఎస్పీఎస్కి సంబంధించిన సెపరేట్ ప్రాక్టీస్ బిట్స్ కూడా నేను రూపొందించడం జరిగింది. అవి మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా నూతనంగా టీఎస్పీఎస్ సంబంధించిన ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ డైనమిక్స్ బుక్ కూడా త్వరలో మీ ముందుకు రాబోతుంది. ఇవన్నీ ఎందుకు డిలే అవుతుందంటే ఒకటే ఒక కారణం అండి, ఎప్పుడు కూడా ఎకానమీ అనేది అడ్వాన్స్గా ఉంటుంది, చేంజెస్ వస్తాయి, రిపోర్ట్స్ మారుతాయి, సర్వే గణాంకాలు మారుతాయి, కాబట్టి అవన్నీ రూపకల్పన చేయడం వలన అప్డేట్స్ అవుతుంటాయి. కాబట్టి కొద్దిగా ఓపిక పడితే బెస్ట్ బుక్ వస్తుంది, అది ఉపయోగించుకోండి. ఈ బుక్ చదివి అనేక మంది ఉద్యోగాలు సాధించారు, మీరు అదే క్రమంలో ఉద్యోగాలు సాధించాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనం సిలబస్లోకి వెళ్దామండి. మొత్తం టీఎస్పీఎస్సి సిలబస్ ప్రకారంగా గ్రూప్ టూలోను గ్రూప్ త్రీలోను ఎకానమీ అనేది థర్డ్ పేపర్గా ఉంటుంది. ఇందులో దీని పేరు ఇకానమీ అండ్ డెవలప్మెంట్, ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి అనే పేరుతో సిలబస్ రూపకల్పన చేశారు. ఇది థర్డ్ పేపర్ అండి. ఇందులో మొత్తం 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. కాంపోనెంట్ లేదా పార్ట్1 ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. ఇందులో 4 డిఫరెంట్ లెసన్స్ యూనిట్స్ ఉన్నాయండి, 4 డిఫరెంట్ యూనిట్స్ ఉన్నాయి. ఐ విల్ డిస్కస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ సెపరేట్ స్లైడ్. నెక్స్ట్ సెకండ్ వన్, ఎకానమీ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఎకానమీ. ఇందులో మళ్ళీ 4 యూనిట్స్, 1, 2, 3, 4, 4 ఉన్నాయి. అదేవిధంగా డెవలప్మెంట్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్, అభివృద్ధి మరియు మార్పులకు వాటి సంబంధించిన సమస్యలు ఏమిటి అవి అనేది పొందుపరచారు. ఇందులో కూడా 4 యూనిట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 4 యూనిట్స్ ఉన్నాయి. ఐ విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్డ్ ఈచ్ అండ్ ఎవరీ పార్ట్, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. లెట్స్ గో పార్ట్ 1. ఈ పార్ట్ 1లో ఎకానమీ డెవలప్మెంట్ అనే ఈ యొక్క పేపర్లో ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అనే పేరుతో పొందుపరిచారు. సిలబస్లో ఉండే ప్రతి పాయింట్ను గమనించాలి, ప్రతి వర్డును తెలుసుకోవాలి, టెర్మినాలజీ తెలుసుకోవాలి, అవి లేకుండా ఉద్యోగాలు రావు. గతం నుంచి గత 15 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నారు, ఎక్కడైతే అభ్యర్థికి సంపూర్ణమైన పరిజ్ఞానం ఉంటుందో అక్కడ విజయం చాలా సులువవుతుంది. పరిజ్ఞానం లేకుండా
ఎంత దూరం ప్రయాణించినా విజయం రాదు. ఈ యొక్క ప్రయాణానికి మూలము సిలబస్. సిలబస్ అనే దాన్ని ఎంత ఎంత హోల్డింగ్ ఉంటే అంత ఈజీగా ఉద్యోగాలు వస్తాయి. అందులో చూడండి, ఫస్ట్ వన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నాడు. ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో మళ్ళీ ఏమంటున్నాడంటే, కాన్సెప్ట్స్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటే వృద్ధి మరియు అభివృద్ధి అనే లెసన్ తీసుకున్నాడు. ఇందులో వృద్ధికి సంబంధించి అభివృద్ధికి సంబంధించిన వివిధ రకాలైన భావనలు అడుగుతున్నాడు, డిఫరెంట్ కాన్సెప్ట్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటున్నాడు. అంటే గ్రోత్కి డెవలప్మెంట్కి, ఆర్థిక వృద్ధికి ఆర్థిక అభివృద్ధికి మధ్య ఉండే సంబంధాలు ఏమిటి అడుగుతున్నాడు. ఆ సంబంధాలు చెప్తున్నప్పుడు ఇక్కడ సంబంధాలు అడిగాడు, వాటికి ఉన్న వ్యత్యాసాలు మనం నేర్చుకోవాలి. అదేవిధంగా వి నీడ్ టు నో ఎవ్రీ కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఆఫ్ డెవలప్మెంట్, అప్పుడే మీరు అనుకున్న విజయం వస్తుంది. అదేవిధంగా సెకండ్ తీసుకుంటే మెజర్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధిని కొలిచే కొలమానాలు. ఇందులో నేషనల్ ఇన్కమ్ అనేది తీసుకున్న, నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయము, ఈ జాతీయ ఆదాయం యొక్క భావనలు కాన్సెప్ట్స్ అడిగా డెఫినేషన్ అడిగాడు. అంటే జాతీయ ఆదాయ నిర్వచనం, ఎవ్రీ టైమ్ వన్ క్వశ్చన్ ఈజ్ ఆస్క్డ్ బై ది ఎగ్జామినర్ ఆన్ డెఫినేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ భావనలు, మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు, అండ్ నామినల్ ఇన్కమ్ అండ్ రియల్ ఇన్కమ్, ఇందులో ఉండే ప్రతి పాయింట్ను ఫైండ్ అవుట్ చేయండి, టెక్నాలజీ తెలుసుకోండి, నేను ఆ టైంలో చెప్తాను మీకు, ఆ చెప్పిన విధానాన్ని అనుసరించండి, ఉద్యోగాలు ఈజీగా వస్తాయి. గతంలో ఒక 100 మందితో కూడిన ఒక బ్యాచ్ని పెట్టేసి వారికి ఇంటెన్సివ్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తే సుమారుగా 76 మందికి ఉద్యోగాలు వచ్చాయి. టెస్ట్ సిరీస్ పేరుతో 50 మందిని సెట్ చేసుకొని టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తే 46 మందికి ఉద్యోగాలు వచ్చాయి. అంటే ఇదంతా ఏంటి అంటే, ఒక కేవలం అభ్యర్థి యొక్క నాలెడ్జ్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టర్న్ చేయడం అంతే. ఇంకా మీకు నాలెడ్జ్ లేదని కాదు, నాలెడ్జ్ ఉంది, యూ క్యాన్ గెట్ జాబ్ ఈజీలీ, బట్ నీకు ఒక మెంటర్ కావాలి, ఒక వే కావాలి, ఒక అప్రోచ్ కావాలి. అది ఉన్నప్పుడు ఉద్యోగం సులభంగా వస్తుంది. ఆ టర్నింగ్ పాయింట్ ఏందో నేను చెప్తాను, జస్ట్ యు గో ఆన్ ది వే, ఇన్ రైట్ వే, ఇన్ రైట్ పాత్, డెఫినెట్లీ యూ విల్ గెట్ గ్రూప్ 2 జాబ్. వాట్ ఎవర్ యూ వాంట్, ఇఫ్ యూ వాంట్ గ్రూప్ 1 జాబ్ యూ విల్ గెట్. చిన్న చిన్న టెక్నికల్ టర్మ్స్ ఉంటాయి, అది ఎకనామిక్స్లో మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీనెస్ ఆఫ్ ఎకనామీ, అది నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, నిరుద్యోగము పేదరికము. ఈ నిరుద్యోగం పేదరికం అనగానే అభ్యర్థులు చాలా సింపుల్ వేసుకుంటారు, ఇది ఎక్కడో ఇంటర్మీడియట్ చదువుదాం సార్, నో నో నో, అందులో టెక్నికాలిటీ ఉంటుంది, అది పట్టేసుకోవాలి, అందులో పదంలో తేడా ఉంటుంది, పట్టేసుకోవాలి. ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాస్ట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పవర్టీ, పవర్టీ దెన్ కాన్సెప్ట్స్ ఆఫ్ పవర్టీ, పేదరికం యొక్క కాన్సెప్ట్స్ భావనలు ఏమిటి. ఇన్కమ్ బేస్డ్ పావర్టీ, నాన్ ఇన్కమ్ బేస్డ్ పావర్టీ, ఆదాయ ఆధారిత పేదరికము, ఆదాయేతర పేదరికము అన్నాడు. ఆదాయ ఆధారిత పేదరికము, ఆదాయేతర పేదరికం అంటే ఏంటో డిఫైన్ చేయాలి, డిస్టింగ్విష్ చేయాలి, అప్పుడే అభ్యర్థికి సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. దెన్ ఆఫ్టర్ నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ పావర్టీ, పేదరికం యొక్క కొలమానాలు ఎలా కొలుస్తున్నారు పేదరికాన్ని. నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్స్, నిర్వచనాలు, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగితలో ఉన్న ఎన్ని రకాలు ఉన్నాయో ఆ టైప్స్ను అధ్యయనం చేయమంటారు. దెన్ ఆటోమేటిక్గా ఈ డెఫినేషన్తో కనెక్టివిటీ ఉన్న ప్రతి అంశాన్ని అధ్యయనం చేయాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ పావర్టీ అనే పదం వదిలేశాడు మన పైన, అంటే దానికి రిలేటెడ్గా ఉన్న పదాలన్నీ నేర్చుకోవాలి. వాట్ ఈజ్ మెంట్ బై అబ్సల్యూట్, ఇక్కడ పావర్టీ విషయంలో వాట్ ఈజ్ మెంట్ బై అబ్సల్యూట్ పావర్టీ, వాట్ ఈజ్ మెంట్ బై రిలేటివ్ పావర్టీ అని తెలుసుకోవాలి. అదేవిధంగా ఇన్కమ్ బేస్డ్ నాన్ ఇన్కమ్ బేస్డ్ పావర్టీ అంటే ఏంది నేర్చుకోవాలి. నిరుద్యోగితలో భారత ప్రభుత్వానికి సంబంధించిన లేదా నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ ఉంది, దానికి సంబంధించిన గణాంకాలను మనం ఇక్కడ అధ్యయనం చేయాలి. లేటెస్ట్ కరెంట్ సినారియో, కరెంట్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్ అనే డేటాస్ కూడా మనం కలెక్ట్ చేసుకొని వాటిని కోప్ అప్ చేసుకొని చదివినట్లయితే అభ్యర్థులకు మంచి స్కోర్ వస్తుంది. అంటే వితౌట్ సబ్ సిలబస్ దెర్ ఇస్ నో ఛాన్స్ టు గెట్ ఎనీ జాబ్ అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. అండ్ లాస్ట్ వన్ ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ, భారతదేశ ప్రణాళికలు, ఈ ప్రణాళికలో ఆబ్జెక్టివ్స్ ఏమిటి, ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు, వాట్ ఆర్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ప్లాన్స్ అంటే ప్రణాళికల యొక్క లక్ష్యాలు ఏమిటి, అంటే ప్రయారిటీస్ ప్రాధాన్యతలు ఏమిటి, స్ట్రాటజీస్ వ్యూహాలు ఏమిటి, అచీవ్మెంట్స్ ఏమి సాధించాయి. దేర్ ఆర్ 12 5-year plans ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ కంట్రీ, మన దేశంలో అమలు చేసిన ఈ యొక్క
ఐదు సంవత్సరాల పంచవర్ష ప్రణాళికలు 12 ఉన్నాయి. ఈ పంచవర్ష ప్రణాళికల యొక్క విజయాలు ఏమిటి, అచీవ్మెంట్స్ ఏమిటి, అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ అండ్ నీతి ఆయోగ్ అంటే సమ్మిళిత వృద్ధి అంటే ఏమిటి, నీతి ఆయోగ్ అనేది ఎలా ఉద్భవించింది, దాని యొక్క నేచర్ ఎలా ఉంది, వాట్ ఈస్ కరెంట్ సినారియో ఆఫ్ నీతి ఆయోగ్, వాట్ ఈస్ కరెంట్ స్ట్రక్చర్ ఆఫ్ నీతి ఆయోగ్, వాట్ ఆర్ ద మీటింగ్స్ ఆఫ్ నీతి ఆయోగ్ అనేవి ఇప్పుడు చెప్పిన సెంటెన్స్లో వదిలితే మీకు గ్రూప్ 1 మెయిన్స్ అవుతుంది, అదే ఎంసీక్యూస్ లాగా వస్తే గ్రూప్ 2 అవుతుంది, అది గమనిస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ మొత్తం మీదకి సంబంధించి ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. ఇది ఫస్ట్ పార్ట్కి సంబంధించింది, సెకండ్ థర్డ్ పార్ట్స్ ఉన్నాయి, అవి కూడా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో మనం ఒకసారి క్వశ్చన్ వైపు వెళ్దాము. చూడండి, ఏ సిచ్యువేషన్ వేర్ ఇన్ ఆల్ ది అవైలబుల్ లేబరర్స్ హూ ఆర్ విల్లింగ్ టు అండ్ క్యాపబుల్ ఫైండ్ వర్క్ ఎట్ ది కరెంట్ వేజ్ రేట్ ఈస్ కాల్డ్ ఫ్రమ్ అమోంగ్ ది ఫాలోయింగ్. అంటే ఇక్కడ 4 రకాల ఆప్షన్లు ఇచ్చాడు, ఆ 4 రకాల ఆప్షన్లో క్వశ్చన్స్ అందించాడు. ఏమన్నాడు, అమలులో ఉన్న వేతన రేటు దగ్గర, పని చేయాలనే కోరికతో పాటు శక్తి సామర్థ్యాలు ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు లభ్యం కావడాన్ని ఏమంటారు అన్నారు. సాధారణంగా మనం బుక్లో ఉండే డెఫినేషన్ ఏంటి తెలుసా అండి, అమలులో ఉన్న వేతనం వద్ద పని చేయడానికి సిద్ధంగా ఉండి పని కల్పిస్తే దాన్ని ఉద్యోగిత అంటారు, పని కల్పించకపోతే నిరుద్యోగిత అంటారు అన్నారు. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్. బట్ హియర్ ఆప్షన్స్ ఆర్ డిఫర్. వన్ ఈజ్ స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెకండ్ వన్ ఈజ్ రీఎంప్లాయ్మెంట్, పునరుద్యోగిత. స్వయం ఉపాధి అండ్ పునరుద్యోగిత. నెక్స్ట్ వన్ ఈజ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్, సంపూర్ణ ఉద్యోగిత. లాస్ట్ వన్ ఈజ్ నాన్ ఎంప్లాయ్మెంట్, అనుద్యోగిత. నాన్ ఎంప్లాయ్మెంట్ మీన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ నోన్ ఎస్ అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ అనుద్యోగిత అనే ఇచ్చారు. ఇక్కడ ఏంటి, ఎంతమంది అయితే పని చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారందరికీ పని కల్పిస్తుందంట ఆర్థిక వ్యవస్థ, అలా కల్పిస్తుందని ఫుల్ ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తుంటారు. ఏ పర్సన్ హూ ఈజ్ రెడీ టు డూ జాబ్, ద ఎకానమీ ఈజ్ రెడీ టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు దట్ పర్సన్, దట్ ఈజ్ సింపుల్లీ కాల్డ్ యాజ్ ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటారు. దీన్నే సంపూర్ణ ఉద్యోగిత అని పిలుస్తుంటారు. ఇలా చదవడం కాదు, గతంలో వచ్చిన క్వశ్చన్ ఎలా ఉందో చూడాలి. ఈ క్వశ్చన్ కూడా ఊరికే ఎక్కడో గాలికి క్వశ్చన్ తీసుకోద్దండి. క్వశ్చన్ అనేది క్వశ్చన్ పేపర్. చూడండి ఇక్కడ, లాస్ట్ టైం టీఎస్పిఎస్సి వారు అడిగిన ఏబీ సిరీస్లోని పేపర్ 3 ఏబీ సిరీస్లోని క్వశ్చన్ నెంబర్ చూడవచ్చు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అథెంటిక్ ఉండాలి, అథెంటిక్ క్వశ్చన్ నెంబర్ ఈజ్ 10th. క్వశ్చన్ నెంబర్ ఈజ్ 11th క్వశ్చన్ తీసుకోవడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే అథెంటిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలా గాలికి వదిలి ఇలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని ప్రిడిక్షన్స్ కాదు, మనకు ఏం కావాలి, ఎగ్జాక్ట్ అనేది రావాలి. అది వచ్చినప్పుడు అభ్యర్థికి డెఫినెట్గా జాబ్ వస్తుంది. ఇలాంటి టెర్మినాలజీ రావాలి. వాట్ ఈజ్ మెంట్ బై సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధి అంటే ఏమిటి. ఇక్కడ ఉన్న ఈ 4 ఆప్షన్ల రిలేషన్ ఏమిటి చూడండి. ఫస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీన్స్ ఒక వ్యక్తి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, అలా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పని కల్పిస్తుంటే ఏమంటారు అని క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్కి దీనికి రిలేషన్ ఉందా అంటే రిలేషన్ లేదు. ఇక్కడ ఏంటి అంటే అందరికీ అంటే ఎవరైతే విల్లింగ్ ఉంటారో వారికి ట్రైనింగ్స్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత అతనికి అవసరమైన ఆ విధానాన్ని ప్రొవైడ్ చేస్తారు. విధానం అంటే ఇక్కడ ఒక వ్యక్తికి ట్రైనింగ్ ఇచ్చాక ట్రైనింగ్కి అనుసంధానమైన ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, స్వయం ఉపాధి. అదేవిధంగా ఒక వ్యక్తి ఉపాధి అవసరం అనుకున్నప్పుడు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది, వేతనం ఇస్తుంది, అని పేరు వేతన ఉపాధి అంటారు. అదేవిధంగా పునరుద్యోగిత, ఒక ఉద్యోగి ఉపాధిని కోల్పోయాడు, అలా కోల్పోయిన ఉద్యోగికి మళ్ళీ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే దట్ ఇస్ కాల్డ్ రీఎంప్లాయ్మెంట్ అంటారు. అంటే నీకు 4 ఆప్షన్ తెలిసినప్పుడు క్వశ్చన్ ఎందుకు మిస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ పీపుల్ హ్యావ్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్స్ మీనింగ్ అండ్ నాలెడ్జ్, దెన్ ఆఫ్టర్ యూ కెన్ గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఫ్రమ్ ది ఎగ్జామ్ పేపర్. అది నేర్చుకోండి. నెక్స్ట్ అనుద్యోగిత, అన్ఎంప్లాయ్మెంట్. ఇక్కడ ఉపాధి అవకాశాలు లభ్యం కావడము అంటే దట్ ఎకానమీ ఈస్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తే దాన్ని అనుద్యోగిత అన్ఎంప్లాయ్మెంట్ అన్నారు కదా, నాన్ ఎంప్లాయ్మెంట్ అన్నారు కదా. సో విచ్ వన్ ఇస్ కరెక్ట్ అంటే ఫుల్ ఎంప్లాయ్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఫుల్ ఎంప్లాయ్మెంట్ అది యాక్చువల్గా ఏ ఎకానమీ కూడా 100% ఎంప్లాయీ కల్పించడంలో సక్సెస్ కాదు.
కానీ ఇక్కడ ఉండే అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ వన్ ఈస్ కరెక్ట్ అమాంగ్ దీస్ ఫోర్. ఇక ఇది అండి ప్రిపరేషన్లో ఉండే విధానం. ఇది ఇది మన సిలబస్ యొక్క ప్రాధాన్యత. అది పక్కన పెట్టి పరిగెడుతూ ఉంటే విజేతలు ఎలా అవుతారు? కాబట్టి అభ్యర్థులారా, దయచేసి గమనించండి, ఎక్కడ నీకు అవసరమో దాన్నే పట్టేసుకోండి. బెండల బుక్స్ అవసరం లేదు. అల్లాడి పబ్లికేషన్ నుంచి మనం నేను స్వయంగా రాసి రిలీజ్ చేస్తున్న బుక్స్ ఇనఫ్. ప్రధానంగా మీకు ఇండియన్ ఎకానమీ డెవలప్మెంట్ ఎకానమీ ఒక బుక్ రిలీజ్ చేస్తున్నాను, అదేవిధంగా తెలంగాణ ఎకానమీ బుక్ ఒకటి ఉంది, అదేవిధంగా 5000 ప్రాక్టీస్ బిట్స్ రాబోతున్నాయి. ఇవి మూడు చాలు, ఇంకా ఏమొద్దు, ఇవి మూడు చాలు. ఇదే విధంగా మన యాప్లో అల్లాడి పబ్లికేషన్ యాప్ కూడా ఉంది. ఈ అల్లాడి పబ్లికేషన్ యాప్లో మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో టెస్ట్ సిరీస్ ఉంది, అంటే ఎంటైర్ గ్రూప్ టూకి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంది. దాంతోపాటుగా స్పెషల్గా ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులోకి వస్తుంది. దాంతోపాటుగా ఎకానమీ టెస్ట్ సిరీస్, దాంతోపాటుగా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, ఈ ఆన్సర్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేసే ఒక కోర్స్ కూడా పెట్టాము. అంటే అభ్యర్థులకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, సార్ క్వశ్చన్ చదువుతున్నాము ఆన్సర్ చేస్తున్నాము కానీ ఎందుకు రైటో తెలియదు, దేవుడికి మొక్కి పెడుతున్నాం ఆన్సర్ కాదు. అలా కాదు, అలా కాదు. మీకు ఎగ్జామ్ హాల్లోనే ఇదే రైట్ ఆన్సర్ అని బల్ల బుద్ధి చెప్పే ఆ కెపాసిటీ నేను మీకు తీసుకొస్తాను. ఆ విధానాన్ని ఫాలో అవ్వండి. అంతకుమించి ఏమవుతుంది, జస్ట్ మీరు నేను చెప్పిన అల్లాడి పబ్లికేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అందులో ఉన్న పాయింట్ చూడండి. కానీ వీడియోస్ స్లోగా వస్తుండే, వీడియోలు ఒక్కసారి 100 వీడియోలు డంప్ చేయలేను, స్లోగా వస్తాయి. అప్డేట్ సిలబస్ కదా, మెల్లిమెల్లగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఈ యొక్క టెస్ట్ సిరీస్ కూడా మెల్లమెల్లగా అప్లోడ్ చేస్తున్నాను. కాబట్టి మీకు ఎగ్జామ్ టైం నాటికి మీకు అవసరమైన సంపూర్ణమైన వీడియోలు అన్నీ వచ్చేస్తాయి. ఎప్పుడో జస్ట్ ఒక 1 మంత్లో మీకు మొత్తం ప్రొవైడ్ చేస్తాము. కాబట్టి అభ్యర్థులు గమనించండి, మంచి మార్గాన్ని ఎంచుకోండి, విజయం సాధించండి. అలా విజయం సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. దిస్ ఈస్ డాక్టర్ అల్లాడి ఎంచేయా.